నీ కంటిలోనున్న దూలమనెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును నీవు వెతకనేలా? వేషధారి అన్నాడు అక్కడ డైరెక్ట్గా. వేషధారి, మొదట నీ కంటిలోనున్న నలుసు దూలమును తీసివేసుకునుము, నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనపడిద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కంటిలో ఉన్నది దూలమని నీవు గుర్తిస్తే, ఇక్కడ ఇంకొక అర్థం చేసుకోవాల్సిన మరో రహస్యమైన విషయం ఉంది. ఏసయ్య మాట్లాడిన మాటలో నీ కంటిలో ఉన్నది దూలమని నీవు గ్రహించగలిగితే ఎదుటి వాళ్ల కళ్ళల్లో ఉన్నాయన్నీ నీకు నలుసుల్లాగానే కనపడతాయి. నీ కంటిలో ఉన్నది నలుసులా నువ్వు ఫీల్ అయ్యావనుకో ఎదుటి వాళ్ళ కళ్ళల్లో దూలాలు కనపడుతుంటాయి. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? సరిపోయిందా? రైట్. నీ కంటిలో ఉన్నది దూలమని నీవు గ్రహించగలిగితే ఎదుటి వాళ్ల కళ్ళల్లో ఉన్నాయన్నీ నలుసులా నీకు కనపడతాయి. అంటే నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు, నీ లోపాలు నీకు అర్థమైనప్పుడు ఏమనుకుంటావు తెలుసా? నాకంటే అందరు ఎదుటి వాళ్లే మంచోళ్ళు అనుకుంటావు, నాకంటే వాళ్లే బెటర్ అనుకుంటావు. అట్లా కాకుండా నీకంట్లో ఉన్నది నలుసు అని నువ్వు అనుకున్నావు అనుకో, నాదేముంది చిన్న నలుసేగా అది నువ్వు ఫీల్ అయ్యావు అనుకో ఎదుటి వాళ్ళ కళ్ళల్లో దూలాలు కనపడుతుంటాయి. వాడు మావులుడు కాదు, వీడు మావులుడు, వాళ్ళు ఫుల్ తేడా, వీళ్ళు అట్ట వాళ్ళు ఇట్ట అని ఊరిగా వాళ్ళన్న సరిపోయిద్ది. అంటే వీడు ఎట్లా ఫీల్ అవుతున్నాడు అంటే వీడి కంట్లో ఉన్నది నలుసు ఎదురుడి కంట్లో ఉన్నది దూలం అని ఫీల్ అవుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హలో, దూలం నీ కంట్లో ఉందిరా, ముందు నీ కంట్లో ఉన్న దూలం ఒకటి ఉంది చూసుకో. నీ కంట్లో ఉన్నది దూలం అని నీకు అర్థమైనప్పుడు ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఉన్నది చిన్న నలుసే. ఈ దూలాన్ని ముందు తీసేసుకో, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న చిన్న సమస్యలు కూడా నువ్వు కరెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు అక్కడ పాఠాన్ని. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ పాఠం ఏంటంటే, ఒక ఆత్మీయుడైన వాడు, దేవుని ఎదుట యథార్థవంతుడైన వాడు, దేవుని ఎదుట విరిగి నలిగిన హృదయం గలవాడు, ఇతరుల వైపు కాక తన వైపు తాను చూచుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడు